అదెవరు తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు? ఒరే నీకు జలాసరా, గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రే ఏజ్ కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా యాదవ. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. నువ్వు కాదరా పుట్టింది రా కాలంలో, వీడు ఈ దరిద్రుడు పుట్టాడు. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. మీరు మళ్ళీ కష్టపడతాం. ఏమో శివయ్య ఏటేటిస్తాడో, నాకేటేరిక. శివయ్య ఏటనుకుంటే అదే చేస్తాడు. శంభో శంకర, శంభో ఏటన్నాడు? తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ ఆన్ చేయి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదా రా? ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్. ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కొన్ని పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడుచుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నా అదృష్టం ఆవగించేంత ఉంటే దురదృష్టం దెబ్బకాయంతుందండి. చదవలేను, నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకే చదివాను. తర్వాత నువ్వు స్కూల్ కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఉన్నాను. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పు ఉండొచ్చు కదా, ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా. ఒక ఏకమైనప్పుడు పీకో. కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైనంతే పీకో. ఓకే ఓకే. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాగలేదు.